సంక్షేమ పథకాలు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గం సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపనతో ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ జగనన్న సురక్ష ప్రారంభించారు. అలాగే ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా సర్టిఫికెట్లు అంటే జనన మరణ కుల సిసిఆర్సి రేషన్ కార్డు డివిజన్ హౌస్ హోల్డ్ డివిజన్ ఆదాయం మొదలైన 11 రకాల ధృవీకరణ పత్రాలు సర్వీ ఛార్జీ లేకుండా ఉచితంగా అందించనున్నారు. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధిదారులు ఉంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావలసిన పత్రాలు సేకరిస్తారు. ఈ దరఖాస్తులను సచివాలయానికి తీసుకువెళ్లి వాటిని అక్కడ సమర్పించి టోకెన్ నెంబర్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలై 1 నుంచి ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్, కౌన్సిలర్ శివప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం గడప వరదకే తెచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. 1% ప్రజలు కొన్ని బర్త్ సర్టిఫికేట్ అయితేనేమి, డెత్ సర్టిఫికేట్ అయితేనేమి, అలాగే రైతుల సర్టిఫికేట్లు అయితే భూ సర్టిఫికేట్లు అయితేనేమి, ఫ్యామిలీ సర్టిఫికేట్లు అయితేనేమి, ఇవన్నీ ఏమన్నా సమస్యలుంటే ప్రజలందరూ వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయో విచారించి సచివాలయంలో నమోదు చేసి లబ్ధిదారులకు వాలంటీర్ టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఒకరోజు సచివాలయంలో క్యాంప్ పెట్టి ఆ టోకెన్ ఇచ్చిన వాళ్ళందరికీ ఏ సర్టిఫికేట్ అయితే అవసరం ఉందో అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. టికెట్ బర్త్ సర్టిఫికేట్ అయితేనేమి, అలాగే మ్యారేజ్ ఫ్యామిలీ సర్టిఫికేట్లు ఇవన్నీ ప్రజలు ఈ ఒక నెలలో అందుబాటులో తెచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సురక్ష కార్యక్రమం తేవడం జరిగింది. 1 జూలై నుంచి 30 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతుంది. ఒకరోజు క్యాంప్ నిర్వహించి టోకెన్ నెంబర్ ప్రకారం ప్రజలకు కావాల్సిన అన్ని సర్టిఫికేట్